మీరు రిలేషన్ అంటే ఎవరు ఎవరి ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆబ్వియస్లీ నేనే చేశాను. ఆబ్వియస్లీ నేనే చేశాను. ఎందుకు ఆబ్వియస్లీ ఎందుకు అంటే, యా అట్లీస్ట్ మా టైంలో అయితే ఇట్ వాస్ మోర్ ఆఫ్ మెన్ ప్రపోజింగ్ టు ఉమెన్. సో యా, ఇట్ వాస్ అబ్బాయిలే అమ్మాయిలే ప్రపోజ్ చేస్తారు. ఇప్పటికి కూడా అదే నడుస్తుంది, అదే నడుస్తుంది కదా. అండ్ యాక్చువల్గా సిక్కి గారు అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ గా ఇట్స్ మ్యాండేటరీ కదా. ఓకే, సో ఎలా ప్రపోజ్ చేశారు? బేసికలీ వీ వర్ టుగెదర్ సిన్స్ లాంగ్ టైమ్. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఇనిషియల్లీ అట్లా అయిపోలేదు, 2-3 ఇయర్స్ అలా మేము కలిసి దెన్ ఒకరినొకరు అర్థం చేసుకుని, అంటే తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఐ నో హర్ అండ్ ఐ థింక్ తనకు ఆల్రెడీ ఇష్టం అని తెలిసిన తర్వాతనే నేను ప్రపోజ్ చేశాను. సో ఇట్ వాజ్ మ్యూచువల్, యా మ్యూచువల్ ఓన్లీ. బయటికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత దెన్ ఐ సెడ్ అండ్ ఐ నో షీఈస్ గోయింగ్ టు సే యెస్ అండ్ సో దెన్ ఓన్లీ ఐ ప్రపోజ్. ఓకే, సో మీరు ప్రపోజ్ చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి, అంటే హౌ డిడ్ యు రియాక్ట్? అంటే వి వర్ 19 18 19 ఐ థింక్ అట్ దట్ టైమ్. సో దెన్ ఇద్దరం లైక్ అఫ్ కోర్స్ ఇష్టం ఉంది. సో కానీ చెప్పానంటే ఇట్స్ ఓకే మనం ఇట్లా, బట్ వీ షుడ్ లైక్ బీ ఇన్ లిమిట్స్ అండ్ తర్వాత బికాస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కెరియర్ బ్యాడ్మింటన్, ఎందుకంటే అంత ఈజీ కాదు. కొంచెం అటు ఇటు అయినా పేరెంట్స్ కానీ కోచెస్ కానీ ఈవెన్ ఫ్యాన్స్ కానీ ఓ అదర్ అవిగేషన్స్ అయిపోయినాయి అని అట్లా ఇట్లా అంటారు. సో వీ విల్ బీ లైక్ ఏ బెస్ట్ ఫ్రెండ్స్, వీ కెన్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఇఫ్ యూఆర్ హ్యాపీ ఆర్ సాడ్, ఏదైనా షేర్ చేసుకుందాము. బట్ వన్స్ వీఆర్ వెల్ సెటిల్ దెన్ విల్ టాక్ టు అవర్ పేరెంట్స్ అండ్ విల్ గెట్ మ్యారీడ్ అని చెప్పాను ఇంకా. ఓకే, సో అలా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేసారు మొత్తం. అండ్ సో మీరు మీ ఇద్దరు ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? మా సైడ్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ యూనో, నువ్వు సెటిల్ అవ్వు ఫస్ట్, దెన్ యువర్ డిసిజన్ ఇస్ ఇది అన్నట్టుగా. సో యా, అంటే మా ఇంట్లో అని ఆయన పర్టికులర్ గా చెప్పారు కాబట్టి మైట్ బి మీ ఇంట్లో ఏదైనా అబ్జెక్షన్ చేశారా? ఎక్కడ లేదండి, అందరి దగ్గర ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉండాల్సిందే. ఓకే, యా అంటే కొంచెం ఉంటుంది, అమ్మాయిల పేరెంట్స్ కి ఆబ్వియస్లీ భయం కూడా ఉంటుంది కదా, లైక్ కెరియర్ పైన ఫోకస్ చేయట్లేదేమో అని చెప్పి అట్లా అని చెప్పి సెటిల్ అవ్వలేదు. అంటే ఇంకొకటి ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి, వాళ్ళకి కూడా ఉంటుంది. టైం పాస్ చేస్తున్నారా, సీరియస్ గా ఉన్నారా అని చెప్పి. అండ్ తెలుసు వాళ్ళకు కూడా సుమిత్ చిన్నప్పటి నుంచి తెలుసు మంచి అబ్బాయి అని తెలుసు, కానీ అదే హౌ స్ట్రాంగ్ మేము అనేది దానికోసం కొంచెం. బట్ తర్వాత ఈవెన్చువల్లీ ఇంకా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో వి వర్ సెటిల్డ్ అండ్ వి వర్ ఫోకస్డ్ అండ్ మాకేం కావాలో వాళ్ళకి అర్థమైంది. సో ఐ థింక్ దెన్ దే వర్ ఫైన్. ఇనిషియల్లీ కొంచెం, తర్వాత ఒక కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు కలిసే వెళ్తున్నారు, కలిసే ట్రావెల్ చేస్తున్నారు, ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు కాబట్టి, సో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనే దాంట్లో దే ఆర్ ఆల్సో వెరీ మచ్. ఇప్పుడు మా మమ్మీని అడిగితే సేమ్, ఏంటి మమ్మీ అప్పుడు చాలా ప్రాబ్లం చేసావు కదా అని అంటే, ఏహే ఏం లేదు, ఊరికనే నువ్వు ఎంత స్టబ్బర్న్ గా ఉన్నావో లేదా చూద్దాము అని అంట. ఓకే, జస్ట్ చెక్ చేస్తున్నాను అంటే భలే కవరింగ్ ఇస్తావే అన్న. ఓకే.